పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగిపై దాడి చేసి కిడ్నాప్ చేయడానికి టీడీపీ శ్రేణులు యత్నించారు. తాను మాజీ ఆర్మీ ఉద్యోగి అని చెప్పడంతో విడిచిపెట్టారు. సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని అధికారులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తపై దాడి చేసి కారుని ధ్వంసం చేశారు. అయితే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగిపై దాడి చేసి కిడ్నాప్ చేయడానికి టీడీపీ శ్రేణులు యత్నించారు. తాను మాజీ ఆర్మీ ఉద్యోగి అని చెప్పడంతో విడిచిపెట్టారు. సరైన భద్రత కల్పించడంలో విఫలమయ్యారని అధికారులను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తపై దాడి చేసి కారుని ధ్వంసం చేశారు. అయితే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నారు. లేకపోతే ఈ కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ మామూలు జరగవు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీ. మీరు ఈ విధంగా రిలాక్స్ గా నిన్న చూస్తే అసలు బ్యారికేడ్ చక్కగా ఎలా పోలింగ్ పోలింగ్ బూత్ బయట అసలు నుంచి వచ్చా వీళ్ళందరూ జెండాలు పట్టుకోరే. ఓన్లీ ఓటర్స్ మాత్రమే ఐడి కార్డు తీసి పర్మిట్. ఎంత దూరంలో నిల్చోవాలి బ్యారికేడ్లు పెట్టి ఓటర్స్?